మేడం మీకోసం ఆయన. రండి శ్రీనివాస్. ఏంటి సోనీ టీవీ కొనడానికి వచ్చారా? లేదు, నిన్ను చూద్దామనే వచ్చాను. ఏం చూస్తున్నావు పవిత్ర? ఏంలా, ఎప్పుడు బడుగుజీవి మీ వెనకాల ఉంటాడు కదా, లేడేంటా అని చూస్తున్నాను. చీచీచీ, ఈ మధ్య వాడు మొహమే చూడడం లేదు. నీకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. పర్వాలేదు, ఇక్కడే చెప్పండి. అది ఏంటంటే, ఏదో లవ్ మూడ్ లో ఉన్నారనుకుంటాను. అయ్యో, అలాంటిదేం లేదు పవిత్ర, టెన్షన్ అవ్వకండి. నేను నా మనసులో ఏముందో చెప్పేస్తాను. మిమ్మల్ని ఒక ఫ్రెండ్ అనుకుని చెప్తున్నాను. ఈ విషయం దయచేసి ఎవరికి చెప్పకండి ప్లీజ్. కట్ చేశాడు. చెప్పను, చెప్పు. గౌతమ్ అని నా క్లోజ్ ఫ్రెండ్. సంవత్సరంనరే అయ్యింది మాకు పరిచయం అయ్యి. ఫస్ట్ నాతో ప్రపోజ్ చేయడానికే మాట్లాడాడు, కానీ నాకు లవ్ నచ్చదు అనగానే ఫ్రెండ్ అయ్యాడు. ఈ క్షణం వరకు నాకు ఫ్రెండ్గానే ఉన్నాడు, కానీ కొన్నాళ్ళుగా నాకే తెలియకుండా వాడిని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. బట్ కన్ఫర్మ్ అని అనుకోలేను. వాడు లేకుండా నేను బతకలేనని అనిపిస్తే ఆ రోజు వాడితో చెప్పాను. నేనే ఇలా కన్ఫ్యూషన్లో ఉన్నాను, నన్ను తలుచుకుని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ప్లీజ్. ప్రాణంలో చూసుకున్న కూతురు నమ్మించి నన్ను మోసగించి సగం చంపేసింది. నా ప్రేమను పంచుకున్న కొడుకు పూర్తిగా చంపాడు. వాడు ఈ ఇంటి గడప తొక్కాడంటే నేను జీవితం గడప దాటినట్టే. బతుకున్నంత వరకు నేను శత్రువుగా భావించే ఎదురింట్లో నువ్వు నీ తమ్ముడు సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారా? ఏదేదో ఊహించుకోకండి. ఇక నీ తమ్ముడు ఇక్కడ ఉండకూడదు. ఏంటండి మీరు మాట్లాడేది? కాదు సీను, ఆయన నేను ఇక్కడికి వచ్చింది మీ ఇద్దరిని కలిపి వెళ్ళడానికి, గొడవ పడి నాతో శాశ్వతంగా తీసుకుపోవడానికి కాదు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు, ఎందుకు మీరు గొడవ పడతారు? నేను బయలుదేరతాను. బేజవాడా, ఏంటమ్మా మనూరికే బయలుదేరాను? సీను, మీ నాన్నకి విషయం తెలిసిపోయిందిరా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కోపంగా ఇంటికి వచ్చి తల మీద నీళ్లు పోసుకొని ఏదేదో రావట్లేదా? రావట్లేదు.